శనార్తి. నా పేరు బీదన్ ప్రవీణ్, ఒగ్గు పూజారి, జనగాం జిల్లా సిద్దెంకి గ్రామము. దేవుళ్ళ పండుగలు చేయబడును, ఒగ్గు కథలు చెప్తుంటాము. ఈ యొక్క కేకేటి వాళ్ళు మా యొక్క కళను ముందుకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఈ యొక్క ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న గంట బటన్ నొక్కండి. మా యొక్క ఒగ్గు కథలు మీ ముందుకు మరెన్నో తీసుకొని వస్తాము. అందరికి శనార్తి. Yeah.
Yeah.
కలకల కలకల కన్నతడి పెడుతున్నది. ఇంతే ఆ బిడ్డ అడుగు లోపల పెరిగి పెద్దదైతాంది. అక్కడైతే అట్టాకు తింటారు, దూపలు అయితే పచ్చాకు నవ్వుతారు, తల్లి కూర నెప్పు అవుతాంది, కొద్ది కూర భోజనం అవుతాంది. ఈ బిడ్డ 20 ఏళ్ళ పెద్ద మనిషి అయ్యింది ఎవరు అప్పుడు ఒక సుందరదేవి. ఈ బిడ్డ పుట్టినాడు 60 ఏళ్ళ పెద్ద మనిషి, 60 20 80 ఏళ్ళ పెద్ద మనిషి అయితున్నది. మోసేతులు వెనకకి అయితున్నాయి, మోకాలు ముందుకు అయితున్నాయి, నడతామంటే నడవతరం అయితే లేదమ్మా. నీ అన్నలు నిన్ను కాదన్నా, నీ వదలు నిన్ను కాదన్నా, నేను బిచ్చగాళ్ళ సన్నము పాడుబడ్డ గుళ్ళ నిన్ను పెంచి మీద వేసుకుంటనే ఏమున్నా
అన్నారు. తల్లిని దానం చేసుకున్న ఆ తల్లి వాగులకు వెయ్యింది, కడిపెడి కడిపెడి స్నానాలు చేసింది. మరి అందుకే అంటారా, కష్టం కొన్ని రోజులు సుఖం కొన్ని రోజులు అంటారు. కష్టం కన్న తల్లి అయితే సుఖం మరవన్న తల్లి లాంటిది. ఎల్లకాలం మనిషికి కర్తమే ఉంటది. అప్పుడోసారి ఇప్పుడోసారి అచ్చుకుంటే పోతుంది సుఖం అనేది. ఆ అచ్చిపోయే సుఖం కొరకే నాకు ఎప్పుడత్తే సుఖం, నాకు ఎప్పుడత్తే ఆనందం, నాకు ఎప్పుడత్తే సంతోషం అని ఎదురు చూసుకుంటే మనిషి అనేవారు బతకాలి. మనిషి ఆశాజీవి. అవి కలకల కలకల కంటతడి పెట్టుకుంటే బీటాపురూప సుందర దేవి. ఏదన్నా రాజ్యం వెళ్ళిపోతా, ఏదన్నా దేశం వెళ్ళిపోతా అని ఆవుల మందు ఉన్నది. ఆవుల మందని కాసేది గొల్ల మల్లయ్య.
మరి మా అటువంటి కత్తి పట్టుకొని ఆవుల ముందడేసుకొని ఆ గొల్ల వల్లయ్యా మరి సమలక్ష మంద సరగా శమంద దేవదేవుని మంద దేవుడు ఆవుల మంద సమలక్ష మందుని పట్టుకొని ఎవరైతే అడవండి అది ఒక్క నేను ఇప్పుడు అడవండి అది ఒక్క సేవని చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక్క కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.